హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ యొక్క ఫ్యూచర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మన ఛానల్ గురించి అప్డేట్స్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. అర్త్ మీద వాటర్ డ్రాప్స్తో ఎలా అయితే రెయిన్ పడుతుందో అలా వేరు వేరు గ్రహాల్లో రకరకాలైన రెయిన్స్ పడతాయి. సో అలాంటి మరి ఇంకెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నెంబర్ 1, అర్త్ మీద వాటర్ డ్రాప్స్తో ఎలా అయితే రెయిన్ పడుతుందో అలా వేరే గ్రహాలలో వేరు వేరు వర్షాలు కురుస్తాయి. అవేంటో మీకు తెలుసా? నెంబర్ 1, వీనస్ గ్రహంలో సల్ఫ్రిక్ యాసిడ్తో వర్షం పడుతుంది. 2, టైటాన్ గ్రహంలో మిథైన్తో వర్షం పడుతుంది. అండ్ 3, HD189738లో గ్లాస్ పీసెస్తో వర్షాలు పడతాయి. నెంబర్ 2, ఇప్పుడు మనం ఇండియా నుంచి తక్కువ బడ్జెట్లో ట్రిప్స్కి వెళ్ళగలిగిన కంట్రీస్ని చూద్దాం. నెంబర్ 1 నేపాల్, నెంబర్ 2 ఓమాన్, నెంబర్ 3 మయన్మార్, నెంబర్ 4 నమీబా, నెంబర్ 5 భూటాన్, నెంబర్ 6 ఇండోనేషియా, నెంబర్ 7 కంబోడియా, నెంబర్ 8 వియత్నాం, నెంబర్ 9 సిచిలీస్ అండ్ నెంబర్ 10 జోర్డాన్. ఇప్పుడు చెప్పిన ఈ కంట్రీస్ అన్నీ మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళడంతో పోల్చుకుంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావచ్చు. నెంబర్ 3 సెలెనోపైల్, అంటే మూన్ అంటే ఎవరికి ఎక్కువగా లవ్ ఉంటుందో వాళ్ళని సెలెనోపైల్ అని అనొచ్చు. నెక్టోపైల్, ఎవరికైతే నైట్ అండ్ డార్క్నెస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళని నెక్టోపైల్ అని పిలవచ్చు. ఆటోపైల్, అంటే ఏ పర్సన్కి అయితే ఎక్కువగా ఒంటరిగా ఉండడం ఇష్టం ఉంటుందో, ఎవరితో కలవడానికి ఇష్టపడరో వాళ్ళని ఆటోపైల్ అని పిలవచ్చు. నెంబర్ 4 మీరు కూడా మీ పార్ట్నర్తో వుల్ఫ్స్ లాగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేల్ వుల్ఫ్ తన పార్ట్నర్ అయిన ఫీమేల్ వుల్ఫ్స్తో ఎక్స్ట్రీమ్ కేరింగ్గా ఉంటాయి. అండ్ వుల్ఫ్స్ వాటి లైఫ్లో కేవలం ఒకే ఒక వుల్ఫ్తో మాత్రమే సంబంధం పెట్టుకుంటాయి. ఆ కపుల్ ఆఫ్ వుల్ఫ్స్ని ఎంతమంది ట్రై చేసినా ఎవరు ట్రై చేసినా విడదీయలేరు. కేవలం చావు మాత్రమే ఆ వుల్ఫ్స్ని విడదీయగలదు. సో మీరు కూడా మీ పార్ట్నర్స్తో వుల్ఫ్స్ లాగా ఉండడానికి ట్రై చేయండి, అంతేగాని క్యాట్స్ అండ్ డాగ్స్లా మాత్రం ఉండకండి. నెంబర్ 5 మీకు తెలుసా మన ఇండియన్ కరెన్సీ కాయిన్స్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందా అని? 1 రూపీ కాయిన్ తయారు చేయడానికి 1 రూపీ 11 పైసాస్, 2 రూపీస్ కాయిన్కు 1 రూపీ 28 పైసాస్, 5 రూపీ కాయిన్కు 3 రూపీస్ 69 పైసాస్ అండ్ 10 రూపీ కాయిన్కు 5 రూపీ 45 పైసా ఖర్చు పెడుతుంది. ఓహో, అందుకే అనుకుంటా 2 రూపీ కాయిన్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ 6 డామినోస్ పిజ్జా వరల్డ్ వైజ్ పాపులర్ బ్రాండ్. అది మనందరికీ తెలుసు. మీరు ఎప్పుడైనా గమనించారా, డామినోస్ లోగోలో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ ఎందుకు ఉంటాయంటే డామినోస్ పిజ్జా స్టార్ట్ చేసినప్పుడు 1965లో వాళ్ళకు కేవలం 3 ఒరిజినల్ స్టోర్స్ మాత్రమే ఉండేవి. సో అందుకే వాళ్ళ లోగోలో 3 డాట్స్ ఉండేవి. అండ్ తర్వాత డామినోస్ ఆ లోగోలో ఇంకొక డాట్ని యాడ్ చేద్దామని అనుకున్నారు, కానీ ఆ ఐడియాని వదిలేశారు. ఎందుకంటే డామినోస్ ఫాస్ట్గా గ్రోత్ అయింది, ఎన్నో వందల స్టోర్స్ని మళ్ళీ ఓపెన్ చేశారు. ఒకవేళ వీళ్ళు కూడా వాళ్ళ స్టోర్స్కి ఒక డాట్ అనుకుంటూ వాళ్ళ లోగోలో ఒక డాట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఉంటే వీళ్ళ లోగో కూడా ఆకాశంలో నక్షత్రాలాగా మారిపోయేదేమో. నెంబర్ 7 2021 ఆగస్టు యుఎస్లో ఒక హర్రర్ మూవీ కాంటెస్ట్ను నిర్వహించారు. ఈ కాంటెస్ట్ ఏంటంటే మూవీ థియేటర్లో ఒక్కళ్ళే కూర్చొని 3 రోజుల పాటు ఈ 13 హర్రర్ మూవీస్ని చూడాలి. ఆ మూవీస్ ఇవి: నెంబర్ 1 సా, నెంబర్ 2 అమిట్వైల్ హర్రర్, నెంబర్ 3 ఎ క్వైట్ ప్లేస్, 4 ఎ క్వైట్ ప్లేస్ 2, 5 క్యాండీ మ్యాన్, 6 ఇన్సిడస్, 7 ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, నెంబర్ 8 సినిస్టర్, 9 గెట్ అవుట్, 10 ద పగ్, 11 హ్యాలోవిన్ 2018, నెంబర్ 12 పారానార్మల్ యాక్టివిటీ, నెంబర్ 13 యానబెల్. ఈ లిస్ట్లో ఉన్న 13 మూవీస్ని 3 రోజుల పాటు ఎవరైతే ఒంటరిగా చూస్తారో ఆ గెలిచిన వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ అంటూ ఇస్తారు. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పిన 13 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ మన ఊర్లో గనక ఇలాంటి కాంటెస్ట్ని నిర్వహిస్తే కేవలం ఒకే ఒక్కళ్ళు ఒక థియేటర్లో కూర్చొని 13 మూవీస్ని చూడాలి అని అంటే మీరు ఒప్పుకుంటారా లేదా అన్నదాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెంబర్ 8 మీకు తెలుసా ఓల్డెస్ట్ ఏజ్లో తండ్రి అయిన పర్సన్ ఎవరో అని? రంజిత్ రాఘవ్ అనే ఈ 96 ఏళ్ళు ఉన్న ముసలాయన 96 ఇయర్స్ ఏజ్లో తండ్రి అయ్యాడు. 2012లో 96 ఇయర్స్ ఉన్న రంజిత్ రాఘవ్ అండ్ తన వైఫ్ అయిన శకుంతలా దేవి, ఈమె యొక్క వయసు 52 ఏళ్ళు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక బిడ్డకు జన్మనిచ్చారు. 96 ఇయర్స్ అంటే ముసలోడే కానీ మహానుభావుడు. నంబర్ 9 అవెంజర్స్ ఎండ్ గేమ్. అవెంజర్స్ ఎండ్ గేమ్ అనే ఈ మూవీ మార్వెల్ యూనివర్స్లో వచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ. ఇది కేవలం ఫ్యాన్స్ అనే మాటే కాదు, అందరూ అనే మాట. ఇక ఫ్యాన్స్కి అయితే ఆ మూవీలో అసలైన ఫేవరెట్ మాత్రం ఆ ఫైనల్ బ్యాటిల్. యునో వాట్, లాస్ట్లో ఉండే ఆ 20 minutes ఫైట్ సీన్ కోసం 1400 మంది విజువల్ ఆర్టిస్ట్ పనిచేశారు. 1400 విజువల్ ఆర్టిస్ట్ 1 year పాటు పడిన కష్టం ఆ 20 minutes. నంబర్ 10 ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ ఒకవేళ తన పార్ట్నర్ని గనక కోల్పోతే లేదా తన పార్ట్నర్ చనిపోతే ఆ ఎలిఫెంట్స్ తినకుండా తాగకుండా వీక్ అయిపోతుంది. ఆ ఎలిఫెంట్ చనిపోయేంత వరకు వాటి యొక్క పార్ట్నర్స్ కోసం ఏడుస్తూనే ఉంటాయి. అలా వాటి ప్రాణాలను కూడా ఆ ఎలిఫెంట్స్ వదిలేస్తాయి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి, అందులోనూ కేవలం తమ పార్ట్నర్స్ కోసం ప్రాణాలు విడిచే జంతువులు మాత్రం కొన్ని ఉన్నాయి, అందులో ఎలిఫెంట్స్ ఒకటి. చూసారా ఫ్రెండ్స్, ఎలిఫెంట్స్కు శరీరమే కాదు మనసు కూడా చాలా పెద్దది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.